సో ఇప్పటివరకు మనము సూపర్ సింగర్ అనే కార్యక్రమంలో వాళ్ళని జడ్జెస్ గా, మెంటర్స్ గా అండ్ అద్భుతమైన ప్లేబ్యాక్ సింగర్స్ గా చూసాం. మరి అంత టాలెంటెడ్ పీపుల్ ఇక్కడికి రాబోతున్నారు, అందులోనూ ముఖ్యంగా లేడీస్ ఫస్ట్ కాబట్టి మా సూపర్ సింగర్ ఫ్యామిలీ నుంచి లేడీస్ వచ్చేస్తారు. లెట్స్ వెల్కమ్. ఫస్ట్ టైం చాలా రోజులకి కలుస్తున్నాను కాబట్టి వేరా చెయ్ వేరా వచ్చింది సమీరా, తకిట తదిమి తకిట తదిమి తందాన మా ప్రోగ్రామ్ కొచ్చింది కల్పన. హైష రుద్రష వచ్చింది ఉష. సో రాగంలో కొంచెం అటు ఇటు ఏమన్నా ఉంటే ప్లీజ్ నన్ను క్షమించండి, ఎందుకంటే ఆ రాగానికి దగ్గరగా ఉండాలి అని అంటే అది నా చెల్లి వల్లే. చెల్లిదా అందరు ఆశీర్వాదాలు తీసేసుకో ఫస్ట్. నాన్న ఒకసారి ఆ గోంగూర తోటకాడ పాడు. ఏయ్ గోంగూర తోటకాడ కాపు కాస్త, బొడి కొల్ల వేసేదాకా మెదడు చూస్తా, అంతలోనే పెరిగిపోయే గురు. సరే ఇమ్మీడియట్లీ నే తొలిసారిగా అందుకో. నే తొలిసారిగా కలగన్నది బర్ల నెలిపోతుందని. సారీ సార్, నన్ను దయచేసి క్షమించవలసిందిగా కోరుకుంటూ సో ఈ రోజు బోల్డరి పాటను పాడుకుందాము, బాగా ఎంజాయ్ చేద్దాము. సో లేడీస్ దిస్ సైడ్, చెల్లి దగ్గరుండి తీసుకెళ్ళు. పాటకి శృతి లాంటి అమ్మాయిలు వచ్చేసారు, లయ లాంటి అబ్బాయిలు వస్తే బాగుంటారు కాబట్టి లెట్స్ వెల్కమ్ అబ్బాయిలు. అంటే ఇందాక లేడీస్ వచ్చినప్పుడు వాడే చేశాడు, మగాళ్ళు వచ్చినప్పుడు కూడా వాడే చేశాడు. ముఖ్యంగా అనంత్ శ్రీరామ్ గారిని ఈ రోజు ఈ వేదిక పైకి నేనే ప్రత్యేకంగా పిలిచాను కాబట్టి ఫస్ట్ పర్ఫార్మెన్స్ నేను ఆయనతో సోలోగా చేసిన తర్వాత మిగతా ముగ్గురు అందమైన మగాళ్ళతో తర్వాత చేస్తాను. మీరు అడిగే ప్రశ్నకి సమాధానం నా దగ్గర లేదు. మీరు అద్భుతంగా ఉన్నారు. అద్భుతం, వండర్ఫుల్, అందం, హ్యాండ్సమ్, రెండిట్లో ఏదో ఒకటి కన్ఫర్మ్ చేయండి. అమ్మ బాబు, హ్యాండ్సమ్ హ్యాండ్సమ్ అయిపోయి మీరు కొంచెంసేపు ప్లీజ్. ఎలాంటి పాటపై మీరు పర్ఫామ్ చేయాలనుకుంటున్నారు ఈరోజు? నాకు మీరున్నారు కాబట్టి ఏదైనా ఒక బ్రేకప్ సాంగ్. ఎందుకు అంటే మీతో బ్రేకప్ చేసుకోవడమే సేఫ్ అని. మీరు గ్రహించారు, మ్యూజిక్ పెట్టండి అయ్యా.
చిన్ననాటి స్నేహితుడైన రఘు కుంచె గారిని స్టేజ్ మీదకి రావాలి. నన్ను దయచేసి అంటే. ఓకే మ్యూజిక్. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెళ్ళేదమ్మా, ఎన్నో ముద్దులు ఇస్తారు గాని లేదు ఏడి చెన్న. ఏమండి నాకు ఎలా అనిపించింది తెలుసా, ఒక మ్యాజిక్ షోకి ఇద్దరు మ్యాజిషియన్స్ వచ్చి మ్యాజిక్ చేస్తారంటే అది రఘు కుంచె గారు, కానీ మాస్ చేయాలంటే అది మా మల్లికార్జున్ గారు. అసలు ఇప్పటికీ ఎప్పటికీ ఏమన్నా ఎనర్జీ మల్లికార్జున్ గారికి చెప్పట్లా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్, ఆయన అందమైన కృష్ణుడు, ఆయనతో డాన్స్ చేయాలంటే ఆ రాధ గాని ఆ గోపిక గాని రావాలి, అది నా చెల్లయి ఉండాలి శ్రీకృష్ణ. కృష్ణుడు వచ్చా తీరాను ఉన్న రాధను చూశాడే, చూశాడే గోపాలుడే, ఆయన నన్నేం చూడట్లేదు, నాకు అవినాష్ కావాలా. అవినాష్ కావాలేంటి ఇంత అందమైన కృష్ణుడు ఆయన చూడట్లేదు, అదే అవినాష్. అయినా అలా అమ్మాయిల వెంట పరిగెత్తే రకంగా అమ్మాయిని కాదు మరి మా అందాల కృష్ణుడికి ఒకసారి.